హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక టీఎస్పీఎస్సీ గ్రూప్ స్పెషల్ సంబంధించినటువంటి వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ అనేటువంటిది ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది కాబట్టి దీన్ని ఎంతగానో ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇంతకీ ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ 2022, భారతదేశం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జాయింట్ ఎక్సర్సైజ్ 2022లో నిర్వహించినటువంటి మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మీకు ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు, అది ఏ దేశాల మధ్య నిర్వహించడం జరుగుతుంది, జరిగినటువంటి స్థలం ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతో మీకు ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2022 అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక నేవల్ ఎక్సర్సైజ్ నసీమ్ అల్ బహార్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట అండి. ఇది ఏ దేశాల మధ్య నిర్వహించాలంటే ఇండియా, అదే రకంగా ఒమన్ మధ్య నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే నసీమ్ అల్ బహార్ అనేటువంటి నావల్ ఎక్సర్సైజ్ అనమాట అండి. ఇది ఎక్కడ నిర్వహించాలంటే కోస్ట్ ఆఫ్ ఒమన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. ఈ రకంగా మనకు ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో ఎక్సర్సైజ్ పేరు, ఏ దేశాల మధ్య అది నిర్వహించడం జరిగింది, అదే రకంగా ఏ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది అనేటువంటిది ఈ రకంగా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అస్రా హింద్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా, అదే రకంగా ఆస్ట్రేలియా మధ్య నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ని అస్రా హింద్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటారు అనమాట అండి. దీన్ని ఎక్కడ నిర్వహించారంటే మహారాజా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్, రాజస్థాన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హరిమౌ శక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా, అదే రకంగా మలేషియా మధ్య జరుగుతున్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ని హరిమౌ శక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటారనమాట అండి. దీనిని పులాయ్ క్లాంగ్, మలేషియాలో ఉన్నటువంటి పులాయ్ క్లాంగ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఐఎంటి ట్రైలాట్ నావల్ ఎక్సర్సైజ్. ఐఎంటి అనగా ఇండియా, మొజాంబిక్ అండ్ టాన్జానియా అని షార్ట్ ఫామ్ లో ఐఎంటీ అని పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది 3 దేశాలకు సంబంధించింది కాబట్టి దీన్ని ట్రైలాట్ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఇందులో ఉన్నటువంటి దేశాలు ఆల్రెడీ తెలపడం జరిగింది, ఇండియా, మొజాంబిక్ అండ్ టాన్జానియా అనేటువంటిది ఉండడం జరిగింది. ఇది ఎక్కడ నిర్వహించారని మనం చూసినట్లయితే కనుక దార్ ఎస్ సలాం, టాన్జానియాలో ఉన్నటువంటి దార్ ఎస్ సలాం లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసినట్లయితే మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట అండి. ఈ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏ దేశాల మధ్య నిర్వహించడం జరుగుతుందంటే ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అండ్ జపాన్ మధ్య నిర్వహించేటువంటి ఈ 4 దేశాల మధ్య నిర్వహించేటువంటి నావల్ ఎక్సర్సైజ్ ని మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట అండి. దీనిని ఎక్కడ నిర్వహించారంటే యొకోసుకా, జపాన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే యుద్ధ్ అభ్యాస్ 2022, ఇది 18th ఎడిషన్ అనమాట అండి. యుద్ధ అభ్యాస్ 2022 అనేటువంటిది 18th ఎడిషన్ అనమాట. ఏ దేశాల మధ్య నిర్వహించాడంటే ఇండియా, అదే రకంగా యుఎస్ఏ మధ్య దీన్ని నిర్వహించడం జరిగింది. ఉత్తరాఖండ్ లో దీన్ని నిర్వహించారనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్సర్సైజ్ ఇండో పసిఫిక్ ఎండేవర్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఆస్ట్రేలియా, అదే రకంగా ఇండియా మధ్య నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్ ని ఇండో పసిఫిక్ ఎండేవర్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట అండి. దీన్ని ఎక్కడ నిర్వహించారంటే విశాఖపట్నం కోస్ట్, ఆంధ్రప్రదేశ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గరుడ శక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా, అదే రకంగా ఇండోనేషియా మధ్య నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్ ని గరుడ శక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటారు అనమాట అండి. ఇది కారావాంగ్, ఇండోనేషియాలో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ గరుడ సెవెన్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్, ఇది జోధ్పూర్, రాజస్థాన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింబెక్స్, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి. సింబెక్స్ నావల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా, అదే రకంగా సింగపూర్ మధ్య నిర్వహించేటువంటి నావల్ ఎక్సర్సైజ్ ని మనం సింబెక్స్ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది విశాఖపట్నం కోస్ట్, ఆంధ్రప్రదేశ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టైగర్ ట్రయంఫ్ హ్యుమానిటేరియన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా, అదే రకంగా యుఎస్ఏ మధ్య నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్ ని టైగర్ ట్రయంఫ్ హ్యుమానిటేరియన్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట అండి. ఇది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ IPSUMER 7 నావల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా, బ్రెజిల్, అదే రకంగా సౌత్ ఆఫ్రికా మధ్య నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ని మనం IPSUMER 7 నావల్ ఎక్సర్సైజ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది పోర్ట్ గోబరా, దీన్నే పోర్ట్ ఎలిజబెత్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇండియా, మొజాంబిక్, Tanzania Trilateral Exercise. Already make telipani kadandi India Mozambique Tanzania Trilateral Exercise. Idi two times jarigindi anamata. India Mozambique Tanzania అనేటువంటి దేశాలు కండక్ట్ చేసినటువంటి దేశం ప్రాంతం చూసుకున్నట్లయితే కనుక దార్ ఎస్ సలాం టాంజానియాలో ఉన్నటువంటి దార్ ఎస్ సలాంలో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వోస్టాక్ ఎక్సైజ్ అనమాట అండి. వోస్టాక్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా రష్యా మధ్య నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్ ని మనం వోస్టాక్ ఎక్సైజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎక్కడ నిర్వహించారని మనం చూసినట్లయితే కనుక రష్యాలో ఉన్నటువంటి ఈస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ లో ఈ వోస్టాక్ ఎక్సైజ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జిమెక్స్ ఎక్సైజ్ అనమాట అండి. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సైజ్ అనమాట అండి. ఇది ఏ దేశాల మధ్య నిర్వహిస్తారంటే ఇండియా అదే రకంగా జపాన్ మధ్య నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సైజ్ ని మనం జిమెక్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది బే ఆఫ్ బెంగాల్ లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నైజీరియా తోటి ఫస్ట్ టైం జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. దాన్ని నైజీరియా ఫస్ట్ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సైజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఇది ఇండియా అదే రకంగా నైజీరియా మధ్య నిర్వహించినటువంటి మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట అండి. ఇది గల్ఫ్ ఆఫ్ గియానాలో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అభ్యాస్ అనేటువంటి ఎక్సైజ్ అనమాట అండి. అభ్యాస్ అనేటువంటి ఎక్సైజ్ కోస్ట్ గార్డ్ ఆఫ్ ఇండియా అదే రకంగా యునైటెడ్ స్టేట్స్ మధ్య నిర్వహించేటువంటి ఈ ఎక్సైజ్ ని అభ్యాస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఇది కోస్ట్ ఆఫ్ చెన్నై తమిళనాడులో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వజ్రప్రహార్ అనేటువంటి ఎక్సైజ్ ఇండియా అదే రకంగా యుఎస్ఏ మధ్య నిర్వహించేటువంటి ఎక్సైజ్ అనమాట అండి. ఇది బాక్లో హిమాచల్ ప్రదేశ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ విన్ బ్యాక్స్ ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట అండి. ఇది ఇండియా అదే రకంగా వియత్నాం దగ్గర మధ్య నిర్వహించేటువంటిది అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విన్ బ్యాక్స్ అని మనం చూసుకున్నట్లయితే కనుక వీతో స్టార్ట్ అయింది కాబట్టి వియత్నాం, నెక్స్ట్ ఐఎన్ ఉంది కాబట్టి ఇండియాతో జరుగుతుంది కాబట్టి ఇండియా అనమాట అండి. ఇది ఎక్కడ నిర్వహించారంటే చాందీ మందిర్ హర్యానాలో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిచ్ బ్లాక్ అనేటువంటిది అనమాట. ఈ పిచ్ బ్లాక్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా ఆస్ట్రేలియా మధ్య నిర్వహించేటువంటి ఎక్సైజ్ అనమాట అండి. ఇది ఆస్ట్రేలియాస్ డార్విన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యుద్ధ అభ్యాస్ అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. ఇండియా అదే రకంగా ఆస్ట్రేలియా అమెరికా మధ్య నిర్వహించేటువంటిది అనమాట అండి. ఇది ఔలీ ఉత్తరాఖండ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిమ్ ఆఫ్ ద పెసిఫిక్ అనేటువంటిది ఈ ఎక్సైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 26 దేశాల మధ్య ఇది జరుగుతుంది అనమాట అండి. ఈ 26 దేశాల్లో మన ఇండియా కూడా ఒక భాగం అనమాట. ఈ 2022 సంవత్సరానికి గాను రింపాక్ అనేటువంటిది ఎక్కడ జరిగిందని మనం చూసుకున్నట్లయితే జాయింట్ బేస్ పెర్ల్ హార్బర్ హికామ్ యుఎస్ మిలిటరీ బేస్ ఓహావు హవాయిలో ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా జపాన్ మధ్య నిర్వహించడం జరుగుతుందండి. ఇది అండమాన్ సీలో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇండో కార్ప్ట్ అనేటువంటి ఈ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా ఇండోనేషియా ఫస్ట్ ఇండ్ అనగా ఏమో ఇండియా, సెకండ్ ఇండ్ అనగానేమో ఇండోనేషియా అనమాట అండి. ఇది ఇండియా ఇండోనేషియా మధ్య జరిగేటువంటిది అండమాన్ సీ అండ్ మలాకా స్ట్రైట్ లో ఇది నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కనుక కాన్క్వెస్ట్ మల్టీనేషన్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా మంగోలియా మధ్య నిర్వహించేటువంటి ఎక్సైజ్ ని కాన్క్వెస్ట్ మల్టీనేషనల్ ఎక్సైజ్ అంటారు అనమాట అండి. ఇది ఉక్నాగిన్ కుర్లేక్ సూక్ లో ఇది నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ సంప్రితి ఎక్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ సంప్రితి ఎక్స్ అనేటువంటిది ఇండియా అదే రకంగా బంగ్లాదేశ్ మధ్య నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సైజ్ నే సంప్రితి ఎక్స్ అంటారు అనమాట అండి. ఇది జషోర్ మిలిటరీ స్టేషన్ బంగ్లాదేశ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి 2022 సంవత్సరానికి గాను. నెక్స్ట్ చూసినట్లయితే బొంగసాగర్ నావల్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా బంగ్లాదేశ్ మధ్య నిర్వహించేటువంటి ఎక్సైజ్ నే బొంగసాగర్ అంటారు అనమాట అండి. ఈ నావల్ ఎక్సైజ్ లో మనం గుర్తుపెట్టుకోవాలంటే బోంగ్ అంటే బంగ్లాదేశ్ ని బోంగ్ అని మనం గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఈ రకంగా బొంగసాగర్ నావల్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా బంగ్లాదేశ్ మధ్య నిర్వహిస్తారు. ఇది పోర్ట్ మోంగ్లా బంగ్లాదేశ్ లో ఇది నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోఆర్డినేట్ ప్యాట్రోల్ ఇది కార్పాట్ అని అంటారు అనమాట అండి. కార్పాట్ నావల్ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక ఇండియా అదే రకంగా బంగ్లాదేశ్ మధ్య నిర్వహించేటువంటిది. ఇది నార్థరన్ బే ఆఫ్ బెంగాల్లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇమెక్స్ ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇమెక్స్ అనగా ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట అండి. ఇమెక్స్ అనగా ఈ ఇమెక్స్ చూసుకున్నట్లయితే కనుక ఇండియా, ఇరాన్, ఫ్రాన్స్ అదే రకంగా బంగ్లాదేశ్ తో కలిపి ఈ ఇమెక్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో ఇది గోవా అరేబియన్ సీలో ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక లామిటాయ్ ట్రైనింగ్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా సెయిచిల్స్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సెయిచిల్స్ తోటి ఇది ట్రైనింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇది ఎక్కడ నిర్వహించారని మనం చూసుకున్నట్లయితే కనుక సెచెల్స్ డిఫెన్స్ అకాడమీలో దీన్ని నిర్వహించడం జరిగింది. సెచెల్స్ అనేటువంటిది ఈస్ట్ ఆఫ్రికాలో ఒక దేశం అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వరుణ నావల్ ఎక్సైజ్, వరుణ నావల్ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా ఫ్రాన్స్ మధ్య నిర్వహించేటువంటి నావల్ ఎక్సైజ్ అనమాట అండి. ఇది అరేబియన్ సీలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ కంజార్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక ఈ కంజర్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా అదే రకంగా ఖజస్థాన్ మధ్య నిర్వహించడం జరిగింది అనమాట అండి. ఒక రకంగా మీరు ఒక షార్ట్ ఫామ్గా మన ట్రిక్గా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఆల్రెడీ ఇండియాతో ఎక్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కేహెచ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఖజస్థాన్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా గుర్తుండడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ నిర్వహించారంటే స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ బాక్లో హిమాచల్ ప్రదేశ్లో దీన్ని నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే ధర్మా గార్డియన్, ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిట్ అనమాట అండి. ధర్మా గార్డియన్ అనేటువంటిది ఇండియా అదే రకంగా జపాన్ మధ్య నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సైజ్. ఇది ఫారెన్ ట్రైనింగ్ నోడ్ బెలాగావి కర్ణాటకలో ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. ధర్మా గార్డెన్ అనేటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక స్లినెక్స్, ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్. స్లినెక్స్ అనేటువంటిది 21వ ఎక్సైజ్ అనమాట అండి. ఈ ఎక్సైజ్ ఏ దేశాల మధ్య నిర్వహిస్తారని మనం చూసుకున్నట్లయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఎస్ఎల్ అంటేనేమో శ్రీలంక, ఐఎన్ అంటేనేమో ఇండియా, ఈఎక్స్ అంటేనేమో ఎక్సైజ్. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. సో స్లినెక్స్ అని చెప్పేసి మనం దీన్ని షార్ట్ ఫామ్లో పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఇండియా అదే రకంగా శ్రీలంక మధ్య నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సైజ్. ఇది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ డస్ట్ లిక్ ట్రైనింగ్ ఎక్సైజ్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక ఇండియా అదే రకంగా ఉజ్బెకిస్తాన్ మధ్య నిర్వహించడం జరిగింది అనమాట అండి. ఇది యాంగియారికి ఉజ్బెకిస్తాన్లో ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. డస్ట్ లిక్ అనేటువంటిది ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య నిర్వహించేటువంటి ఎక్సైజ్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈస్టర్న్ బిడ్జ్ ఎయిర్ ఫోర్స్, ఈస్టర్న్ బిడ్జ్ ఎయిర్ ఎక్సైజ్ అనేటువంటి చూసినట్లయితే ఇండియా అదే రకంగా ఒమాన్ మధ్య ఇది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఇది 2022 సంవత్సరానికి మనం చూసినట్లయితే కనుక జోధ్పూర్ రాజస్థాన్లో ఇది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేటువంటి ఈ మిలిటరీ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం 6 దేశాలతోటి ఇది జరుగుతుంది అనమాట అండి. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, జపాన్ అండ్ సౌత్ కొరియా తోటి మొత్తం ఈ 6 దేశాల మధ్య ఇది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎక్కడ జరిగిందని మనం చూసినట్లయితే కనుక ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ గువామ్, ఐస్లాండ్లో ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఎక్సైజ్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం చూసింది ఇండియా వేరే దేశాలతో చేసినటువంటి మిలిటరీ ఎక్సైజ్ సంబంధించినటువంటి వివరాలు చూస్తాం. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం యొక్క ఆర్మీ చేసేటువంటి మిలిటరీ ఎక్సైజ్ సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక పశ్చిమ లెహర్ అనేటువంటిది ఈ మిలిటరీ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక దీన్ని ఇండియన్ నేవీ చేస్తుంది అనమాట అండి. ఇది అరేబియన్ సీలో ఇది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిలాన్ అనగా ఈ మల్టీలేటరల్ నావల్ ఎక్సైజ్ బై ఇండియన్ నావీ అనేటువంటిది మిలాన్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇది నిర్వహించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మిలాన్ 2022 బెనియల్ మల్టీలేటరల్ నావల్ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక ఈస్టర్న్ నావల్ కమాండ్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఇది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అదే రకంగా ఇండియన్ నేవీ రెండు కలిపి నిర్వహించడం జరిగింది అనమాట అండి. ఈ సంవత్సరానికి ఈ మిలాన్ 2020 యొక్క థీమ్ చూసుకున్నట్లయితే కనుక కమరడైర్ కొహెన్షన్ కొలాబరేషన్, కమరడైర్ కొహెన్షన్ కొలాబరేషన్ అనేటువంటిది ఈ సంవత్సరానికి యొక్క థీమ్ కొనడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక సైన్య రణక్షేత్రం అనేటువంటి ఈ మిలిటరీ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియన్ ఆర్మీ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది 2022 సంవత్సరానికి గాను ఇండోర్లో చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సురక్ష కవచ్ 2 అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇది ఇండియన్ ఆర్మీ అగ్నిబాస్ డివిజన్ విత్ మహారాష్ట్ర పోలీస్ తోటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది లులానగర్, పూణేలో కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రస్థాన్ అనేటువంటి మిలిటరీ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక వెస్టర్న్ నావల్ కమాండ్ అనేటువంటిది దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎక్కడ నిర్వహించారంటే ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియా ONGC సంబంధించినటువంటి ముంబైలో ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. ప్రస్థాన్ మిలిటరీ ఎక్సైజ్. నెక్స్ట్ క్రిపాన్ శక్తి అని చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కార్ప్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ నిర్వహించారని చూసినట్లయితే కనుక టీస్టా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ వెస్ట్ బెంగాల్ ఇది నిర్వహించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా పర్వత్ ప్రహార్ అనేటువంటి మిలిటరీ ఎక్సైజ్ చూసుకున్నట్లయితే కనుక కండక్టెడ్ బై ద 1 స్ట్రైక్ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇది ఎక్కడ నిర్వహించారంటే లడాఖ్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గగన్ స్ట్రైక్, ఈ గగన్ స్ట్రైక్ అనేటువంటిది ఎక్సర్సైజ్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ అదే రకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కలిపి నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఇది పంజాబ్లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ సీ విజిల్, సీ విజిల్ అనేటువంటి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసుకున్నట్లయితే కనుక ఇది నావల్కి సంబంధించినటువంటిది ఇండియన్ నావీ ఎక్సర్సైజ్ అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశం యొక్క 7,516 కిలోమీటర్ల కోస్ట్ లైన్ అంటే తీర ప్రాంతం ఏదైతే ఉందో దాని అంతటిని కలిపి చేసేటువంటి ఎక్సైజ్ ని సివిల్ జిల్ ఎక్సైజ్ అంటారు అనమాట అండి. ఈ బిట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మనకు 2 బిట్స్ రావడం జరిగింది అనమాట అండి. ఈ క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే సివిజిల్ అనేటువంటి ఈ నావల్ ఎక్సైజ్, ఈ ఎక్సైజ్ అనేటువంటిది ఇండియన్ నావీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అదే రకంగా మనం చూసినట్లయితే ఇండియన్ కోస్ట్ లైన్ ఎంత అని చూసినట్లయితే 7,516 కిలోమీటర్స్ అనేటువంటిది ఇండియన్ కోస్ట్ లైన్ యొక్క డిస్టెన్స్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ శత్రునాష్ అనేటువంటి మిలిటరీ ఎక్సైజ్ చూసినట్లయితే కనుక ఇండియన్ ఆర్మీ సౌత్ వెస్ట్ కమాండ్ అనేటువంటి దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరానికి గాను థార్ డెజర్ట్ రాజస్థాన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి 2022 సంవత్సరానికి గాను ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ 2022కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే రకంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.